హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేశంలో ఒకవైపు కరోనా విలయ తాండవం చేస్తున్న సమయంలో కూడా మందుబాబులు వైన్ షాప్స్ ముందు భారీగా క్యూ కట్టేశారు కరోనా కట్టడి కోసమని మరోసారి లాక్డౌన్ను ను మే పదిహేడు వరకు కేంద్రం పొడిగించడంతో గ్రీన్ ఆరెంజ్ జోన్లలో లాక్డౌన్ నుండి కొన్ని సడలింపులను ఇచ్చింది దీనితో ఏపీలో నిన్నటి నుంచి మద్యం దుకాణాలు తెరుచుకున్న సంగతి తెలిసిందే నిన్న షాపులను తిరిగి ప్రారంభించిన తర్వాత ఇరవై ఐదు శాతం మేరకు ధరలను పెంచిన సంగతి తెలిసిందే అయితే ధరలు పెంచినప్పటికీ షాపుల ముందు భారీ ఎత్తున క్యూలు కనిపించడం భౌతిక దూరం పాటించకుండా జనాలు తీసుకోవడంపై సమీక్షించిన జగన్ మద్యం ధరలను మరింతగా పెంచడం ద్వారా ప్రజలను వైన్ షాపులకు దూరం చేయాలని నిర్ణయించారు ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇరవై నాలుగు గంటల వ్యవధిలోనే మద్యం ధరలను మరోసారి పెంచింది తాజాగా మరో యాభై శాతం మేరకు ధరలను పెంచాలని సీఎం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ధరలను పెంచామని వెల్లడించిన స్పెషల్ సిఎస్ రజత్ భార్గవ్ పెరిగిన కొత్త ధరలతో ఈ మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు దీంతో నిన్న పెరిగిన ఇరవై ఐదు శాతం కలిపి మొత్తంగా డెబ్బై ఐదు శాతం మేరకు ధరలు పెంచినట్లయింది ఈ నెలాఖరులోగా మరో పదిహేను శాతం మేరకు షాపుల సంఖ్యను తగ్గించాలని కూడా వైఎస్ జగన్ ఆదేశించారని ఆ మేరకు చర్యలు తీసుకుంటున్నామని రజత్ భార్గవ్ వెల్లడించారు అయితే గత నలభై రోజులుగా మందుబాబులు చుక్కలేక అల్లాడిపోతున్న నేపథ్యంలో యాభై శాతం కాదు కదా వంద శాతం పెంచినా కూడా మందుబాబులు వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆ ఛానల్